ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది రేపు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మార్చి 13 న పోలింగ్ మార్చి 16 న కౌంటింగ్ జరుగుతుంది ఏపీలో 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికార పార్టీ ఉవ్విళ్ళూరుతుండగా అటు విపక్షాలు సైతం ఆ స్థానాలను దక్కించుకునేందుకు పట్టుదలగా ఉన్నాయి తూర్పు పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు శ్రీకాకుళం విజయనగరం విశాఖలో గ్రాడ్యుయేట్ స్థానాలకు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఏపీలో 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికార పార్టీ ఉవ్విళ్ళూరుతుండగా అటు విపక్షాలు సైతం ఆ స్థానాలను దక్కించుకునేందుకు పట్టుదలగా ఉన్నాయి తూర్పు పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు శ్రీకాకుళం విజయనగరం విశాఖలో గ్రాడ్యుయేట్ స్థానాలకు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఏపీలో 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికార పార్టీ ఉవ్విళ్ళూరుతుండగా అటు విపక్షాలు సైతం ఆ స్థానాలను దక్కించుకునేందుకు పట్టుదలగా ఉన్నాయి తూర్పు పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు శ్రీకాకుళం విజయనగరం విశాఖలో గ్రాడ్యుయేట్ స్థానాలకు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి